హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. పంచకోశ వివేకేన లభంతే నిర్వృతిం పరాం. ఆ శ్లోకం పూర్తయినది. ఓహో, అక్కడికి కారణే అన్వయ వ్యతిరేకాభ్యాం అభానే స్థూలదేహస్య అయింది. ఇక స్థూలదేహము అంటే అన్నమయ కోశంతో వివేకము, అన్వయ వ్యతిరేక మూల ద్వారా అన్నమయ కోశంతో వివేకాన్ని మనం చూసినాం. ఇప్పుడు ఇంకా ప్రాణమయ కోశంతో వివేకాన్నో, లేకపోతే లింగ అంటే మనోమయ కోశంతో వివేకాన్ని చెప్పబోతున్నారు. లింగాభానే సుషుప్తౌ స్యాత్ ఆత్మనోభానమన్వయః వ్యతిరేకస్తు తద్భానే లింగస్యాభానముచ్యతే. అది లింగదేహము. లింగదేహంలో మీకు ప్రాణమయ కోశము, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, నాలుగు కూడా లింగదేహాంతర్గతములై ఉంటాయి. ప్రాణము కూడా లింగ శరీరంలో భాగమే. మనస్సు, సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు లింగమే, బుద్ధి లింగమే, అహంకారము లింగమే. కాబట్టి లింగదేహంలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లింగదేహము నేను కాదు అని అక్కడ వివేకాన్ని బాగా చేయగలిగినట్లయితే ఇక మిగిలిన నాలుగు కోశముల యొక్క వివేకము అయిపోతుంది. మొత్తానికి ఆయన ఇంకా వివరంగా చెప్తే చెప్పచ్చు. ప్రస్తుతానికి లింగ శరీరము నేను, స్థూల శరీరము చెప్పారు కదా, నేను స్థూల శరీరము, దానికి వివేకాన్ని అన్వయ వ్యతిరేక పద్ధతిలో చెప్పారు. ఇప్పుడు నేను లింగ శరీరము, దాన్ని సూక్ష్మ శరీరము అంటారు, దానికి అన్వయ వ్యతిరేక పద్ధతిలో ఇప్పుడు చెప్తున్నారు. దీనికి రమణ మహర్షి కూడా దీన్ని చాలా ప్రాక్టికల్గా వ్యాఖ్యానం చేసేవారు. ఎలాగంటే ఆయన ఏమనేవారంటే, చూడు, నేను అనే అనుభవం నీకు కలదు కదా, నేను అనే అనుభవం కలదు. ఈ నేను అనే అనుభవము, అనుభూతి, దానిని కొంచెం నువ్వు పరిశీలించుకో. ఎలాగా ఈ జగత్తు తెలుస్తోంది, ఎవరికి తెలుస్తోంది? నేను, నేనుకి తెలుస్తోంది. నాకు అనొచ్చు, పునా నేను మీద ఫోకస్ చేద్దాం. ఈ జగత్తు ఎవరికి తెలుస్తోంది? నేనుకి జగత్తు తెలుస్తుంది. ఈ దేహం ఎవరికి తెలుస్తోంది? నేనుకి తెలుస్తుంది. కాబట్టి నేను ముందు, తరువాతనే దేహము జగత్తు కలిసి వస్తున్నాయి. ఈ దేహము జగత్తు ఒకేసారి వస్తాయి, ఒకేసారి పోతాయి కూడా. నేనుకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి నేను దేహము అనకూడదు. నేను దేహమునందు ఉన్నాను అనొచ్చు, అంతే తప్ప నేను దేహము అనకూడదు. నేను దేహమునందు ఉన్నాను, ఎందుకంటే నేను అనే అనుభూతికి ఆ చైతన్యముతో నిండిన అనుభూతి, అది అనుభవము. అది చైతన్యంతో, చైతన్యపు ముద్ద, పంచదారలా అయితే తీయదారము యొక్క ముద్ద ఘనము, ఆ విధంగా ఆ నేను అనే అనుభూతి అది చైతన్యపు ముద్ద. ఆ చైతన్యమునకే దేహము తెలుస్తూ ఉన్నది, దేహంతో పాటు జగత్తు తెలుస్తుంది. కాబట్టి నేను అనే అనుభవము దేహమునందున్నది, నేను అనే తత్వము దేహమునందున్నది అనాలి తప్ప నేను దేహమే అని అనొద్దు. నెంబర్ వన్. ఏమండి, ఇక జాగ్రత్త అవస్థలో నేను అనే అనుభూతి గలదు, స్వప్నంలో ఈ అనుభూతి లేదు. నేను అనే అనుభూతి స్వప్నం కాదు, సుషుప్తిలో ఈ నేను అనే అనుభూతి లేదు. అయితే సుషుప్తిలో మీరు ఉన్నారు, నేను అనే పరిచ్ఛిన్నమైన అనుభూతి లేకున్నా మొత్తం మీద అనుభూతి గలదు. ఏ అనుభూతి గలదు? నాకేమీ తెలియలేదు అనే అనుభూతి గలదు. అజ్ఞానం యొక్క అనుభూతి మీకు కలిగింది. తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను అనే ఆనందానుభూతి కూడా కలిగింది. కాబట్టి సుషుప్తి యందు అనుభూతి ఉన్నది. ఎటొచ్చి ఆ అనుభూతికి నేను అనే ఒక పరిచ్ఛేదమైన రూపం మాత్రం లేదంతే. ఇదొకటి మీరు గమనించదగ్గది. అనుభూతి ఉంటుంది మీకు సుషుప్తి, మీరు సుషుప్తిని జాగ్రత్తగా చూసుకుంటే ఆ సుషుప్తి యొక్క అనుభవము మీకు తెలుస్తూ ఉంటుంది.
తెలివి వచ్చిన తర్వాత కూడా ఆ సుషుప్తి యొక్క అనుభవం మీకు తెలుస్తూ ఉంటుంది. ఆయన తర్వాత మధ్యలో నిద్ర లేచారనుకోండి, మీకు నిద్ర లేచినప్పుడు చెప్తా, సపోజ్ మీకు తెలివి వచ్చిందనుకోండి, 5 తెలివి వచ్చిందనుకోండి, మీకు ఫ్రెష్గా ఉంటుంది, మీకు తెలిసిపోతుంది మనకి చాలా చాలా లేట్ అయింది, బాగా డీప్ ఇన్ టు ది నైట్ మనం తెల్లవారుజాము వచ్చేసింది అని తెలిసిపోతుంది. ఏదో 4 5 కంటే ఈ మైక్రోవేవ్ ప్రారంభమవుతాయి పోనా వద్దు, 4 తెలివి వచ్చింది అనుకోండి, తెలిసిపోతుంది మనం వీ హ్యాడ్ ఏ గుడ్ స్లీప్ ఫర్ 5-6 అని మనకు తెలిసిపోతుంది. అది 1 మెలకు వచ్చింది అనుకోండి, అప్పుడు తెలిసిపోతుంది. ఏమని ఇది అర్ధరాత్రి రా బాబు, ఇంకా చాలా రాత్రి ఉందని తెలిసిపోతుంది. ఎందుకని? ఎందుకంటే మీకు సుషుప్తి వల్ల కలిగే ఆనందానుభూతి అది నిండా మీకు కలిగితే అదొక అది తెలుస్తుంది, సగం సగమే కలిగితే అది తెలుస్తుంది. కాబట్టి నిద్రావస్థయందు అనుభూతి స్వరూపులుగా మీరున్నారు. ఇటొచ్చి నిద్రావస్థలో నేను అనే స్పష్టమైన అనుభూతి లేదు, ఇప్పుడు వ్యక్తమైన అనుభూతి లేదు, నేను అనేది వ్యక్తం మేనిఫెస్ట్ అనుభూతి లేదు, కానీ అన్మానిఫెస్ట్గా అస్పష్టమైన అవ్యక్తమైన అనుభూతి కలదు. ఏమండి, ఆ అనుభూతి తత్వాన్ని కూడా మీరు నేను, అది కూడా మీరే, అది మీరే అవుతారు తప్ప మరొకటి కాదు. నిజానికి ఈ జాగ్రత్త అవస్థ ఎందలు ఉండే జాగ్రత్త అవస్థ ఎందలి వ్యక్తమైన స్పష్టమైన నేను అనే అనుభూతికి మూలము అవ్యక్తమైన అస్పష్టమైన అనుభూతే. దాన్ని అస్పష్టము అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆ అనుభూతికి ఇంద్రియములు మనస్సు యొక్క కంట్రిబ్యూషన్ ఏం లేదు. ఎప్పుడైతే ఇంద్రియములు మనస్సు జతగూడుతాయో అప్పుడు అనుభూతికి ఒక పరిచ్ఛేదము, ఒక వ్యక్తీకరణ వచ్చేస్తుంది, ఒక విశేషము వస్తుంది, దాంతో స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత ఎప్పుడైతే ఇంద్రియములు మనస్సు యొక్క కంట్రిబ్యూషన్ లేదో మీకు ఆ స్పష్టత గోచరించదు దాని ఎందు. కాబట్టి ఒక అస్పష్టమైన అవ్యక్తమైన అనుభూతి గలదు, అది కూడా మీ స్వరూపమే. వాస్తవంలో అది కూడా నేనే, నిద్రపోయింది ఎవరు, నేనే. అయితే ఇప్పుడు 2 నేనులు ఉన్నాయి. ఇప్పుడు ఆ నిద్రావస్థ ఎందలే అనుభూతి రూపమైన నేను, జాగ్రత్త అవస్థలో పరిచ్ఛిన్నమైన స్పష్టమైన అనుభూతి రూపమైన నేను, దీంట్లో ఏది సత్యము ఏది మిథ్య మీరు తెలుసుకోవాలి. అంచేతనే ఇది ఎలాగంటే ఇంపెర్సనల్ అనుభూతి నిద్రావస్థ ఎందు, జాగ్రత్త అవస్థ ఎందు పెర్సనల్ అనుభూతి. ఇది అనుభూతియే అదే అనుభూతియే. దీంట్లో ఇంకో చిన్న రహస్యం ఉంది, మీరు ఆలోచించండి. మీరు జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థ ఎందు మనస్సు కంప్లీట్గా సైలెంట్ అయిందనుకోండి, కంప్లీట్, మామూలుగా మీకు మెడిటేషన్ చేసేప్పుడు 90% సైలెంట్ అవుతుంది, ఇంకా 10% లింగరింగ్ మైండ్ యొక్క శేషం ఉంటుంది. అలా కాకుండా కంప్లీట్గా సైలెంట్ అయిందనుకోండి, మీకు కూడా అటువంటి అనుభవం ఉంటుంది, కంప్లీట్ సైలెన్స్, ఎక్కువసేపు తక్కువసేపు మొత్తం మీద ఉంటుంది, తక్కువసేపు అందరికీ ఉంటుంది. ధ్యానంలో కొంచెం అభ్యాసం చేసిన వాళ్ళకి ఎక్కువసేపు కూడా ఉండేందుకు అవకాశం ఉన్నది, తక్కువసేపు అందరికీ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడైనా భమ్ అని బాంబు పేలినట్టు సౌండ్ వినపడింది అనుకోండి, ఆ క్షణంలో మీకు అసలు కంప్లీట్గా స్టిల్ అయిపోతుంది మైండ్, కంప్లీట్ సైలెంట్ అయిపోతుంది మైండ్. ఎనీవే ది పాయింట్ ఈజ్ మనస్సు కంప్లీట్గా నిశ్చలమైన సందర్భంలో జాగ్రత్త అవస్థ ఉండనే ఉండదు, జాగ్రత్త అవస్థ ఉండదు, ఇంకా వేకింగ్ జగత్తు దేహము ఇవే ఉండవు, కానీ మీరు ఉంటారు. కాబట్టి నిద్రావస్థ యందు అనుభూతి స్వరూపంగా మీరుంటారు, జాగ్రత్త అవస్థలో కూడా మనస్సు నిశ్చలమైన ధ్యానావస్థ యందు, దాన్ని సమాధి అనొచ్చు, అటువంటి సమాధి అవస్థ యందు కూడా మీరు అనుభూతి స్వరూపంగా మిగిలి ఉంటారు. అది మీరే, అది కూడా నేనే. ఆ శుద్ధ అనుభూతి అందాము దాన్ని, అది నేనే. జాగ్రత్త అవస్థలో ధ్యానమునందు శుద్ధమైన స్పష్టమైన అనుభూతి అది, అదే నిద్రావస్థ యందు శుద్ధమైన అస్పష్టమైన అజ్ఞాన సమ్మిళితమైన అనుభూతి. మొత్తానికి అటువంటి శుద్ధ అనుభూతి ఏది కలదో అది మీ స్వరూపము.
ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తమైన అనుభూతి రూపంగా ఉండే నేను ఉన్నదే, ఇది దేహేంద్రియాదులను బట్టి వచ్చింది కానీ తప్ప, పరిచ్ఛేదాన్ని పెడితే దాని మీద ఆరోపిస్తే వచ్చింది తప్ప ఇది సహజమైనది కాదు. కానీ ఇది ఆ సహజ స్థితికి దారితీస్తుంది. ఇట్స్ ఎ విండో టు ది ట్రూత్. కానీ ఇది ఏ సత్యము కాదు. కాబట్టి భగవాన్ రమణ మహర్షి ఏమనేవారు అంటే, రెండు నేనులు ఉన్నాయి అనేవారు. ఒకటి పరిచ్ఛేదములు లేని శుద్ధ అనుభూతి రూపమైన నేను, రెండవది చిన్న పెద్ద పరిచ్ఛేదములతో కూడిన ఈ లౌకికమైన జాగ్రత్త అవస్థకు సంబంధించిన నేను. ఈ రెండింటిలో ఏది సత్యము మీరు ఆలోచించుకోండి అని ఆయన అలా చెప్పేవారు. ఆయన హూ ఎమై అనే ప్రశ్నకి ఉపోద్ఘాత రూపంగా అలా చెప్పేవారు. ఎనీవే, ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోగలుగుతారు. లింగాభానే సుషుప్తౌ స్యాత్. మీరు పని చేయండి, నారాయణన్ గారికి సరెండర్ చేసేయండి. అది అవసరం లేదా, ఇక ఇవన్నీ ఉన్నాయిగా. ఆత్మనో భానమన్వయ వ్యతిరేకస్తు తద్భానే లింగస్యాభానముచ్యతే. లింగాభానే సుషుప్తౌ స్యాత్ ఆత్మనః భానం అన్వయః వ్యతిరేకః తు తద్భానే లింగస్య అభానం ఉచ్యతే. సుషుప్తౌ నిద్రావస్థయందు లింగాభానే సూక్ష్మశరీరము ప్రకాశించకున్నను ఆత్మనః తన స్వరూపము యొక్క భానం ప్రకాశము కలదు. అదే స్యాత్ తర్వాత చెప్తాం, అన్వయ స్యాత్ అని చెప్తాం. ఇప్పుడు మీరు చూసుకోండి, నిద్రావస్థలో ఈ లింగ శరీరము అంటే నా చేతులు కాళ్ళు, నా కన్ను చెవి, నా మనస్సు, నా బుద్ధి, నా అహంకారము, ఇవే ఉండవు, ఇవి భాషించవు. కానీ అనుభూతి రూపంగా ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మనః భానం. ఇది అంటే ఏమిటి, ఆత్మ యొక్క ప్రకాశము జాగ్రత్త అవస్థలోనూ ఉంది, నిద్రావస్థలోకి వచ్చింది. కాబట్టి ఇది ఆత్మకు అన్వయమవుతుంది. ఆత్మనః ఆత్మకు అన్వయ స్యాత్, అన్వయము అగును. ఓకే, కాబట్టి లింగ శరీరం జారిపోయింది అయినా కూడా ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది నిద్రావస్థయందు, అది ఆత్మకు అన్వయము. తు దీనికి భిన్నముగా తద్భానే ఆత్మ ప్రకాశిస్తూ ఉండగా లింగస్య లింగశరీరము యొక్క అభానం ప్రకాశించకుండుట వ్యతిరేక వ్యతిరేకము అని ఉచ్యతే చెప్పబడుచున్నది. సింపుల్ అండి. జాగ్రత్త అవస్థలో లింగము గలదు, ఆత్మగలదు, ఆత్మానుభూతి ఉన్నది, లింగ శరీరము గలదు. నిద్రావస్థలోకి వెళ్ళేప్పటికీ లింగ శరీరము జారిపోయింది, ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది, అంటే ఆత్మకు అన్వయము. ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నా లింగ శరీరం ప్రకాశించడం మానేసింది, అది లింగానికి వ్యతిరేకము, అన్వయ వ్యతిరేకం. దీన్ని బట్టి మీరు ఏం నిర్ధారిస్తారు, ఆత్మ లింగ శరీరము కంటే విలక్షణమైనది అని నిర్ధారిస్తారు. ఏమండి అలా, ఇప్పుడు నెక్లెస్ ఉంది, బంగారం ఉంది, రెండు ఉన్నాయి. ఇగో ఇది నెక్లెస్, బంగారం ఏదైనా, ఇదే బంగారం. ఓకే, ఓ ఫర్నెస్లో పెట్టారు, ఓ క్రూసిబుల్లో వేసి ఫర్నెస్లో పెట్టారు. పెడితే ఏమైంది, నెక్లెస్ పోయింది, బంగారం మాత్రం మిగిలింది. అది బంగారానికి అన్వయము, నెక్లెస్కి వ్యతిరేకము. దీన్ని బట్టి మీరు ఏం నిర్ధారణ చేస్తారు, బంగారము నెక్లెస్ కంటే విలక్షణమైనది అని నిర్ధారణ తెలిసిందండి. ఈ బంగారం అనేది వదిలిపెట్టదు, ఇప్పుడు అలాగే వస్తూ ఉంటుంది. నాకు ఎప్పటికీ ఆశ్చర్యం, ఆ పద్యాలు ఆ కథ చూస్తే ఎప్పటికీ ఆశ్చర్యం.
ఇప్పటికీ మనకి లోకంలో కనపడుతుంది, తల్లి కొడుకు బంగారం గురించి దెబ్బలాడుకుంటారు. ఆ తల్లికి బంగారం ఏమో కోడలికి ఇవ్వకూడదని ఉంటుంది ఆవిడికి, ఆ కోడలికే ఇవ్వాలని వీడికి ఉంటుంది, కొడుకు ఉంటుంది. ఆ కారణంగా తల్లి కొడుకు దెబ్బలాడుకుంటారు. తల్లి కొడుకు దెబ్బలాడుకోవడం అంటే అది ధర్మములో, అది ధర్మానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకం. తల్లితో దెబ్బలాడకూడదు. ఇంకా అవసరమైతే తండ్రితో దెబ్బలాడచ్చేమో కానీ తల్లితో దెబ్బలాడకూడదు. తల్లి విషం ఇచ్చినా సరే కళ్ళు మూసుకుని తాగేయడమే తప్ప, అగో నువ్వు నాకు విషం ఇస్తావా అని అడిగే హక్కు లేదు. మాతృదేవోభవ, మనకు ఉపనిషత్తు అలాగే ప్రారంభం, తర్వాత పితృదేవోభవ. కాబట్టి బంగారం కోసం తల్లితో దెబ్బలాడేటంటే ఈ బంగారం ఉంటుందండి, ఇది ఏం చేసుకుంటారు బంగారాన్ని? బంగారం కాకపోతే ఆస్తి, ఆస్తి కోసం 100,000 రూపాయల కోసం తల్లితో దెబ్బలాడారనుకోండి, 100,000 రూపాయలు ఏమవుతుంది? మీరు అలా చూస్తుండగానే దాని విలువ 10వ వంతుకు పడిపోయింది. 10 ఏళ్ల క్రితం తల్లితో దెబ్బలాడాడు అనుకోండి 100,000 రూపాయలకి, ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది, ఈ 100,000 రూపాయల విలువ ఏమైంది? 10వ వంతుకు పడిపోయింది. ఆ 10వ వంతు కూడా పోతుంది. కాబట్టి ధనం కోసం, బంగారం కోసం కలహించటం అన్నది అది ఊహ చేయ శక్యము కాని విషయము. వేదాంతం సందర్భంలో ఊహించడం కూడా శక్యం కాదు. ఆ బంగారాన్ని వేదాంతులు అనేక సార్లు ఆ దృష్టాంతం చెప్తూ ఉంటారు. అదే బంగారమే దృష్టాంతం. అందుగురించి బంగారం ఇంత ఇన్నిసార్లు ఇన్నేళ్ల నుంచి బంగారం గురించి చెప్పి ఉన్నాం కనుక ఆ పుస్తకం పట్టుకొచ్చాను నేను. పుస్తకం కూడా కాదు, లూజ్ కాగితాలు సంపాదించి పిన్ను కొట్టి పెట్టా. పుస్తకాలు ఉన్నాయి, వీ విల్ గెట్ దెమ్. మళ్ళీ సుషుప్తౌ నిద్రావస్థయందు లింగాభానే లింగశరీరము ప్రకాశించకున్నను ఆత్మనః ఆత్మస్వరూపము యొక్క భానం ప్రకాశించుట అన్వయః అన్వయము స్యాత్ అగును. తూ దీనికి భిన్నముగా తద్భానే ఆ ఆత్మ ప్రకాశిస్తూ ఉండగా లింగస్య లింగ శరీరము యొక్క అభానం ప్రకాశించకుండుట వ్యతిరేకః వ్యతిరేకమని ఉచ్యతే చెప్పబడుచున్నది. లింగాభానే సుషుప్తౌ స్యాత్ ఆత్మనో భానమన్వయః వ్యతిరేకస్తు తద్భానే లింగస్యాభానముచ్యతే తద్వివేకాద్వివిక్తాస్యుః కోశాః ప్రాణమనోధియః తేహి తత్ర గుణావస్థా భేదమాత్రాత్ పృథక్కృతాః. ఆయన ఏమంటున్నారంటే ఆత్మకి లింగ శరీరానికి మీరు అన్వయ వ్యతిరేకముల ద్వారా వివేకాన్ని ఎప్పుడైతే నిర్ధారించారో ఆ లింగ శరీరంలో ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు అంతర్గతమైపోయాయి, కాబట్టి ఆత్మకి ఇంకో 3 కోశాలతో వివేకాన్ని మీరు నిర్ధారించినట్లు అయిపోయినది అంటున్నారు. దట్ ఈజ్ వాట్ హీ సే. ఇప్పుడు ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ 3 కూడా లింగ శరీరంలోనే ఉన్నాయంటున్నారు కదా, ఏమిటి ఆ 3 మూడింటికి గల తేడా ఏమిటి? ఒకే లింగ శరీరంలో ఉన్నప్పటికీ తేడా ఏమిటంటే సత్వరజస్తమో ఉన్నారు. లింగ శరీరంలో ఉండే సాత్విక ప్రధానమైనది విజ్ఞానమయ కోశం, రాజస ప్రధానమైనది మనస్సు మనోమయ కోశం. ఎందుకంటే రజోగుణం ఊరికే సంకల్పం వికల్పం అలా తిరుగుతూ ఉంటుంది. తర్వాత కర్మేంద్రియములు తమోగుణ ప్రధానం, జడములు కర్మేంద్రియములు దేహంతో భాగంగా ఉంటాయి, వాటితో తాదాత్మ్యాన్ని బట్టి మీకు కర్మేంద్రియముల తాదాత్మ్యం వస్తుంది, అదే ప్రాణమయ కోశం. కాబట్టి దాంట్లో తమోగుణ ప్రధానమైనటువంటి కోశము. సరే స్థూలదేహం ఎలాగూ తమోగుణమే, కాబట్టి ఒకే లింగ శరీరమునందు సత్వరజస్తమోగుణముల భేదమును బట్టి 3 కోశాలు వచ్చాయి తప్ప, వాస్తవానికి ఎప్పుడైతే మీరు
ఆత్మస్వరూపము లింగ శరీరము కంటే విలక్షణము అని వివేకాన్ని చేసినారో అన్వయ వ్యతిరేకములను బట్టి దాని చేతనే ఆత్మస్వరూపానికి ప్రాణమయము కంటే విలక్షణము, మనోమయము కంటే విలక్షణము, విజ్ఞానమయము కంటే విలక్షణము అని తేలినది అని అంటున్నారు ఆ శ్లోకంలో. నేను ముందు మీకు విషయం అంతా చెప్పేస్తున్నా, ఎందుకంటే శ్లోకం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అన్వయమోదేని. ఓకే, తద్వివేకాద్వివిక్తాస్యః కోశాః ప్రాణమనోధియః. తేహి తత్ర గుణావస్థా భేదమాత్రాత్ పృథక్కృతాః తద్వివేకాత్ వివిక్తాః స్యుః కోశాః ప్రాణమనోధియః. తే హి తత్ర గుణావస్థా భేదమాత్రాత్ పృథక్కృతాః తద్వివేకాత్. ఆ లింగ శరీరము యొక్క వివేకము వలన ప్రాణమనోధియః కోశాః, ప్రాణము మనస్సు విజ్ఞానము అనే కోశములు వివిక్తాః స్యుః, వివేకము చేయబడినవి అగును. కాబట్టి మీరు ఆత్మస్వరూపము లింగ శరీరము కంటే విలక్షణమైనది అని మీరు తెలుసుకుంటే, ఇది బాగా తెలుసుకోవాలి. స్థూల శరీరము కంటే విలక్షణము అని తెలుసుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. తర్వాత లింగ శరీరము కంటే విలక్షణము అని బాగా తెలుసుకోవాలి. లింగ శరీరము అంటే ప్రాణము మనస్సు బుద్ధి. దీంట్లో ప్రాణము కంటే విలక్షణము అని ఎలా తెలుసుకోవడం అంటే, ప్రాక్టికల్గా టిప్స్ నేను చెప్తున్నా. తిండి గురించి యావ తగ్గించేసుకుంటే మీకు ప్రాణము కంటే ఆత్మ విలక్షణము అని తెలుస్తూనే ఉంటుంది. ఆ తిండి మీద వ్యామోహం తగ్గించుకోవాలి. ఏదో గడ్డి తినేసి బతికేస్తూ ఉండాలి, ఏదో ఒకటి. మంచి భోజనం లభించినప్పుడు హర్షము వద్దు, ఓపెసరి ఇటు అటుగా ఉన్నప్పుడు దాని గురించి ఇబ్బంది వద్దు. కంప్లైంట్ చేయడం ప్రారంభిస్తుంటే వాడు బతుకంతా కంప్లైంట్లే అయిపోతుంది. తిండి గురించి తిండిలో కొంచెం ఇటు అటు పోతుంది. ఇప్పుడు దీనికోసం సన్యాసే కానక్కర్లేదు. సన్యాసికి ఎలాగో ఉంది ఆ సమస్య. సమస్య అంటే ఈ అసలు సెటిల్ దట్ ఇష్యూ. గృహస్థులకు మాత్రం ఇంట్లో పంచభక్ష ప్రమాణాలు అలా ప్రతిరోజు వండేసి వడ్డించేస్తూ ఉంటారా ఏమన్నా ఊరికే అనుకోవడం తప్ప. ఎందుకంటే ఉప్పు తక్కువ వేసి ఆ పోలెట్ తినండి, ఈ పూటకి ఏం పర్వాలేదు మొక్కం వచ్చిపోరండి ఏదో నడిపిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఊరికే అలాగా మనం ఆ సన్యాసంలో కష్టపడిపోతున్నాం అని ఊరికే అనుకోవడమే తప్ప గృహస్థులు పెద్ద ఉద్ధరించింది ఏమీ లేదు. నిజంగా ఇట్ వర్క్స్ బోత్ వేస్, ఇట్ వర్క్స్ మల్టిపుల్ వేస్. గృహస్థులకి ప్లస్ మైనస్లు ఉంటాయి, సన్యాసులకి ప్లస్ మైనస్లు ఉంటాయి. హోటల్లో తినేవాడికి ప్లస్ మైనస్లు ఉంటాయి, ఇంట్లో తినేవాడికి ప్లస్ మైనస్లు ఉంటాయి. ఈ విషయాన్ని బాగా బుద్ధికి తెచ్చుకుని వివేకం చేసి పారేయాలి. అంటే తిండి మీద యావ అంటే లంపటత్వం తగ్గించేసుకోవాలి. దాంతో ఈ ప్రాణమయ కోశం కొంచెం ఉపవాసం అది చేయటం అభ్యాసం చేస్తే ఆకలి తట్టుకోవడం, దప్పికకి మంచినీళ్ళు తప్ప ఇంకేం తాకూడదు అని ఒక నియమం పెట్టేసుకుంటే, నా అభిప్రాయం డ్రింక్స్ కోకా కోలాలు ఇలాంటివి తాగకూడదు. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే వ్యామోహాన్ని కలిగిస్తాయి. అంచేత అవన్నీ పక్కన పెట్టేసుకుని ఏదో కాఫీ టీ అలవాటు ఏదో కొద్దిగా ఉంటే పర్వాలేదు. పెద్ద వయసులో కాఫీ టీ ఎక్కువ తాగినా కూడా యాసిడ్ రిఫ్లక్స్ తాగలేరు మీరు. యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఇది ఎవరిని వదిలిపెట్టదు, ఒబామా గారిని కూడా పట్టుకుంటుంది. మిమ్మల్ని నన్ను పట్టుకోవడంలో ఆశ్చర్యమే ఉంది. దానికి ఎవళ్ళు దాని నుంచి బయటపడలేరు. పోనీ ఒబామా గారు అంటే ప్రెసిడెంటు, మహాత్ముడు, చాలా గొప్ప మహాత్ముడు, చాలా పవిత్రంగా బతికేవాడు కూడా యాసిడ్ రిఫ్లక్స్ ఉంటుంది. నన్ను లబ్ధానంద్ గారు అడిగారు, ఓ గోళీ యాసిడ్ రిఫ్లక్స్ వేసుకుంటూ ఉంటారు మీరు వేసుకుంటారా అని అడిగారు నన్ను. ఇంకా ప్రారంభం చేయలేదండి, అప్పుడప్పుడు వేసుకుంటున్నాను అని, డైలీ బేసిస్ ఇంకా ప్రారంభం చేయలేదు అని చెప్పారు. అంటే పర్వాలేదండి అప్పుడప్పుడు వేసుకోండి, అవసరమైతే డైలీ కూడా వేసుకోవచ్చు అని చెప్పారు.
ఎందుకంటే అది యాసిడ్ రిఫ్లెక్స్ బాడీని బట్టి వస్తుంది. అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అంచేత ఒక గోళీ వేసుకుంటే ఈ గోళీ వల్ల తర్వాత ఏమవుతుంది, ఇంకది మరో దానికి ఏమవుతుంది, అవన్నీ చూసుకున్న ముందు ప్రస్తుతానికి విశ్రాంతిగా కూర్చోవచ్చు, ఆ రోజుకి విశ్రాంతిగా కూర్చోవచ్చు. మరి అంతకంటే కావాల్సిందే ఉంది. యు హావ్ టు లివ్ ఏ పీస్ఫుల్ లైఫ్ కదా. కాబట్టి కొంత ఈ టీ కాఫీలు కూడా పెద్ద వయసు వచ్చేప్పటికి తగ్గించుకోవటం మంచిది. ఊరికే కాఫీ వ్యామోహం, టీ వ్యామోహం కూడా తగ్గించేసుకోవాలి. తగ్గించుకుని ఈ విధంగా ప్రాణమయ కోశంతో తాదాత్మ్యం నుంచి బయటపడిపోవాలి. నెంబర్ వన్. ఇంకా మనోమయ, మనోమయ చెప్పే ముందు విజ్ఞానమయ చెప్తున్నా. విజ్ఞానం అంటే పాండిత్యం, పాండిత్యం ఉంటుంది. ఉంటుందంటే చదువుకుంటే చదువుకుంటుంది, చదువుకునే రోజుల్లో చదువుకుంటే అది వాడికి చిట్టచివరిదాకా ఈ పాండిత్యం యొక్క గంధము ఉంటుంది. ఇప్పుడు చందనపు ముక్క, చందనపు చెక్క జేబులో పెట్టుకు తిరుగుతున్నారనుకోండి, గంధం ఉంటుంది, ఎక్కడికి పోతుంది? అలాగే శాస్త్రాన్ని చదువుకుంటే సంస్కృత భాష, వ్యాకరణము, ఈ మీమాంస, వేదాంతం ఇవన్నీ చదువుకుంటే ఆ పాండిత్యం ఉంటుంది. మొన్న నాతోటి నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ అని చదివాడు ఆయన. శాంతయే అనొద్దు. ఆ తర్వాత అంటే ధ్యాయేత్తులాగా అది కూడా అయి ఉంటుంది అనుకున్నాను. ధ్యాయేత్తలు ఉంది కదా, కాబట్టి శాంత ఏత్తని ఉంటుంది అను. అంటే ఏత్తు అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏత్తు ఉంటుందని అనుకున్నాడంటే దాన్ని బట్టి ఒక సంగతి స్పష్టమైపోయింది. ఏమిటి, ఈయనకి సంస్కృతం రామశబ్దము సున్నా, విభక్తి జ్ఞానము లేదు. ఇంకేమక్కర్లా, ఇంకేమక్కర్లా, ఆయన 10 పేజీలు వ్యాసం రాసి మనం చదవక్కర్లా, ఇది చాలు. ఏ ఇది ఎవరి దగ్గర అన్నాడు ఆయన? వీళ్ళు రాజమండ్రి పండితులు ఉన్నారు, వీళ్ళు ఉద్దండ మహా పండితులు, వాళ్ళ దగ్గర అన్నారు. వాళ్ళందరూ వచ్చి నాతో చెప్పారు ఇలా అన్నారండి ఆయన. పోన్లండి, ఆయనకి సంస్కృతం రాదని మీకు నాకు తెలుస్తూనే ఉంది, క్షమించేసేయండి ఈసారికి వీరు అని నేను అన్నాను. ఎందుకంటే నాకు నాకు తెలుసున్న ఆయన నాకు కావలసిన మనిషి కూడాను కాబట్టి. సో ఈ పాండిత్యము అనేది చదువుకుంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. లోకంలో పేరు ప్రసిద్ధులు ఉండొచ్చు కాక పాండిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? పాండిత్యం రావాలంటే కష్టపడి చదువుకోవాల్సిందే. అది ఎవరో కొద్దిమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకేమో ఒళ్ళో ఎక్కడి నుంచో పడింది ఏమీ లేదు. నిద్రాహారాలు మాని తిండి తిప్పలు పట్టించుకోకుండా అదే పని కింద పెట్టుకుని ఒక పిచ్చి పట్టిన వాడులా అవ్వాలి. అలాగ ఉండి వాళ్ళు చదువుకుంటే ఆ గంధం కొనసాగుతుంది. దాని గురించి తాదాత్మ్యము ఉండవద్దు. నేను పండితుడను అనే అహంకారం పెట్టుకోవద్దు. పాండిత్యం ఉన్నది గురువుల కృప అనేసి దండం పెట్టుకోవడమే తప్ప పాండిత్యమునకు చెందిన అభిమానం పెట్టుకోవద్దు. దాంతో మీ విజ్ఞానమయ కోసం సెటిల్ అయిపోయింది. ఇంకొక అంశం కూడా ఉంటుంది, కర్తృత్వాభిమానము అని ఉంటుంది. అది పోవాలంటే కొంచెం వేదాంతం బాగా చదవాలి, శాస్త్రాధ్యయనం మనం చదువుతూనే ఉన్నాం కదా, అది కూడా పోగొట్టుకుంటే విజ్ఞానమయ కోసం అక్కడితో పూర్తయిపోతుంది. ఇంకా మిగిలింది మధ్యలో ఉంది, ప్రాణమయ కోసం విజ్ఞానమయ కోసం మధ్యలో మనోమయ కోసం ఇక్కడ ఉంది, సమస్య అంతా అక్కడే ఉన్నది. ఈ మనోమయ కోసంలో మీకు సంసారంలో వచ్చేటువంటి హెచ్చు తగ్గు రెండు కూడా మీకు మనోమయ కోశంలోనే అనుభవానికి వస్తాయి. ఇప్పుడు మీ పిల్లలు అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉద్యోగాలు అవి చేసుకుంటూ పెళ్ళాం బిడ్డలతోటి కాపరాలు చేసుకుంటూ పిల్లలందరూ బాగా చదువుకుంటూ ఉన్నారనుకోండి, మీ మనస్సుకు ఉల్లాసంగా ఉంటుంది. అది మనోమయ కోశం. మనోమయ కోశం అంటే అదే. వీళ్ళలో ఈ కొడుకులకో కూతుళ్ళకో లేకపోతే చిన్నపిల్లలకో ఎవరికో ఏదో కొంచెం అనారోగ్యం ఉండడం ఉంటాయండి, సంసార ఛిద్రాలు ఉంటాయి. కొన్నింటికి పరిష్కారం ఉంటుంది, కొన్నింటికి పరిష్కారం కూడా ఉండదు. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా పరిష్కారం లేని అనారోగ్యాలు సమస్యలు ఉంటాయి. మనకే ఉండొచ్చు, మనం ప్రేమించి వాళ్లకు ఉండొచ్చు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనస్సుకి చాలా చికాకుగా దుఃఖముగా ఉంటుంది కదా.
ఇదిగో ఈ సుఖ దుఃఖానుభవము నేను జనరల్గా చెప్పాను, పర్టికులర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. పర్టికులర్స్దే ఉంది సంసారంలో, పర్టికులర్స్దే ఉంది అన్నీ. ఇప్పుడు మంచంలో నల్లులు కుడుతున్నాయంటే నల్లులు చిన్న నల్లులు కుట్టాయా పెద్ద నల్లులు కుట్టాయా, పైన కుట్టాయా కింద కుట్టాయా, ఇవన్నీ పెద్ద తేడా ఏముంది. కుట్టడం మాత్రం ఆ దుఃఖం మాత్రం సమానం. కాబట్టి సంసారులు అందరూ ఇలాగే ఉంటారు, ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ సుఖ దుఃఖాల యొక్క ప్రవాహంలో పోతూ ఉంటారు. ఇది మనోమయ కోశం. ఇక్కడ మీ ప్రజ్ఞ, మీ తెలివితేటలన్నీ ఇక్కడ బయటపడతాయి. మీరేం చేయాల్సి ఉంటుందంటే సమత్వాన్ని అభ్యాసం చేయాలి. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా ఉండిపోవడం. ఇప్పుడు కూరలో కొంచెం ఉప్పు తక్కువైనా ఒకసారి ఎక్కువైనా అలాగే మేనేజ్ చేసేసి సమానంగా ఉండిపోవడం, వికారం లేకుండా ఉండిపోవడం. వికారం ఉండకూడదు, మనకు తెలుస్తూ ఉంటుంది వికారం. ఇప్పుడు పెట్టిన తిండి విషయంలో మనకేమైనా వికారం కలిగిందా, మనకి తెలిసిపోతుంది. వికారం లేకుండా మీరు ఉండిపోయారనుకోండి, యు ఆర్ డూయింగ్ వెల్. అలాగే సుఖ దుఃఖాలు వస్తాయి. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు కూడా మీరు ఇంచుమించు వికారం లేకుండా ఉండిపోగలిగితే మీరు మనోమయ కోశాన్ని అధిగమించేసినట్లే. మీరు దాన్ని అభ్యాసం చేయాలి. నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు సుఖ దుఃఖౌ సమయకృత్వ లాభాలాభౌ జయాజయౌ అంటూ ఈ విధంగా చాలా మనం చదివి ఉన్నాం. భగవద్గీత అంతా దీని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మనోమయ కోశాన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని బాగా అబ్జర్వ్ చేసి మనస్సును అబ్జర్వ్ చేయటం నేర్చుకుని పరిశీలించటం, మనస్సును అబ్జర్వ్ చేయటం, బీ ది అబ్జర్వేషన్, డోంట్ బీ ది అబ్జర్వర్, బీ ది అబ్జర్వేషన్ వితౌట్ బీయింగ్ అన్ అబ్జర్వర్, దాన్ని సాక్షి అంటారు. కాబట్టి నేను అనేది లేకుండా అబ్జర్వేషన్లో పెడుతూ ఉండడం మనస్సుని, బీ ది అబ్జర్వేషన్, లెట్ దేర్ బి అబ్జర్వేషన్ ఆఫ్ ది మైండ్, దాన్నే లెట్ దేర్ బి అవేర్నెస్ ఆఫ్ ది మైండ్ అంటారు. ఆ మనస్సును ఎలాగ పరిశీలించుకుంటూ ఉండడం, ఈ మనస్సు ఎలా ఉన్నది, సుఖం ఉన్నప్పుడు పరిశీలనే, దుఃఖం ఉన్నప్పుడు పరిశీలనే, అలా మనస్సును పరిశీలిస్తుంటే మీకు మనస్సు ఎడల వివేకము నిర్మాణం, ఓ స్పేస్ క్రియేట్ అవుతుంది, స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందో చెప్పంటారా మీకు, చాలా ప్రాక్టికల్. మీకు ఏమైనా కొన్ని కోపాలు తాపాలు ఉన్నాయనుకోండి, సపోజ్ ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసిన, మీరు పండితులే అగుగాక మీరు మనోమయ కోశాన్ని మీరు ఇంకా జయించలేదు, మనోమయ కోశంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నారు అని అర్థం. సపోజ్ ఓ వ్యక్తి ఉన్నది, ఉన్నది లేక ఉన్నాడు, ఆమెకి కోపాలు తాపాలు ఏం లేవనుకోండి, చదువు పెద్ద చదువు చదివిన సందర్భం కాకుండా కోపతాపాలు లేకుండా సింపుల్గా ఉన్నట్లయితే దాని అర్థం ఏంటి, మనోమయ కోశాన్ని జయించినట్లు. ఇది జీవితం అనే పుస్తకం తప్ప ఇది పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి మనం చూసుకోవాలి ఇంకా మనలో కోపాలు తాపాలు ఉన్నాయా. ఈ మధ్యకాలంలో అక్కడ యుఎస్లో నేను ఈ ట్రిప్లో ఓ పర్టికులర్ మెడిటేషన్, దాన్ని లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అంటారు, లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్, అది ఈ ట్రిప్లో దాని మీద ఎక్కువ ఫోకస్ వచ్చింది. ప్రతి ఏడాది చెప్తున్నాను నేను, ఈ ట్రిప్లో దాని మీద ఫోకస్ వచ్చింది. నాకు మా ఆఫీసు వాళ్ళు చెప్పారు లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ సీడీ ఒకటి సెపరేట్గా తయారు చేసి పెట్టారు, ఒక సీడీ. దానికి ఎంత డిమాండ్ అంటే 100 CDs కంటే ఎక్కువ వాళ్ళు పంపించారు లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ ఒక్కటి పర్టికులర్గా. నా తగ్గిరాలు మూర్తి గారు అటెండ్ చేశారు ఈ క్యాంపు, దాంట్లో 2-3 సార్లు వాళ్ళు అడిగి ఏమండి లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ చేయండి మీరు దయచేసి అని నాతో కోరేవారు. నేను మొన్నటి పొద్దున్న సత్సంగంలో కోరితే మొన్నటి పొద్దున్న నేను ఆ మెడిటేషన్ చెప్పేవాడిని. సో మనం కూడా చేద్దాం ఎప్పుడో. సో ఈ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ చేయటం వల్ల ఈ కోపతాపాలు పోతాయి. కొంతమంది మీద కోపం తాపం, ఇంకో కొంతమంది మీద ఆసక్తి, ఈ కోపతాపాలు పోతాయి. ఆసక్తి పోయిందో మానిందో, ఆసక్తికి అంత గమ్మును పోదు, దానికి కూడా టైం పడుతుంది. కానీ కనీసం కోపాలు తాపాలు లేకపోవడం, ద్వేషం లేకపోవడం, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి కోరికలు ఇవి లేకపోవడం, వాళ్ళని ఏదో మాట అనాలనేటువంటి ఆ ప్రెషర్ లేకపోవడం, అదేం సామాన్యమైన విషయం కాదు. అది దాని నుంచి బయటపడిపోవాలి. అది ఇంకా అలా ఉండకూడదు. ఎదుటివాడు మనల్ని ప్రేమించాడో మానేడో, మనం ప్రేమించడమే అంతే. ఆ ఫిలాసఫీలోకి వచ్చేస్తే మీరు మనోమయ కోశాన్ని జయించడానికి అదొక దారి. ఈ విధంగా ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములను జయిస్తే
మీరు ఫ్రీగా జీవించగలుగుతారు. మనుషులు ఏమనుకుంటారంటే, మనం మంచి ఫ్లాటో బిల్డింగో ఒకటి కట్టేసుకుని బాగా డబ్బు కుదవ పెట్టుకుని మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి పెట్టుకుని ఓ మంచి డాక్టర్కి పక్కనే సమీపంలో పెట్టుకుని మనం ఉంటే సుఖంగా ఉంటాం అనుకుంటారు. అబ్బే, ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. అలాగ సుఖం ఉండదు. ఇవన్నీ ఉన్నా కూడా మీకు టెన్షన్లు పెరిగిపోతూ ఉంటాయి. సుఖం అలా ఉండదు. సుఖం ఎలా ఉంటుందంటే, ప్రాణమయ కోశంని వివేకాన్ని చేసుకుని స్థూలదేహంతో వివేకం చదివాం మనం, దాన్ని మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి దిగను నేను. ప్రాణమయ కోశంతో వివేకం అంటే దప్పికైతే మంచినీళ్ళు తాగేసి సంతోషపడిపోతూ ఉండడం, ఏదో ఆకలి వేసినప్పుడు ఏదో ఇంత తిండి తినేసి కాలక్షేపం చేసేస్తూ ఉండడం, దాని గురించి అసలు ఏ రకమైనటువంటి వికారము లేకుండా బతికేయడం, వాడు సుఖంగా జీవిస్తాడు. అలాగే మనోమయ కోశంతో కోపాలు తాపాలు లేకుండా, ద్వేషాలు కక్షలు లేకుండా, పగలు అవేమీ లేకుండా అందరినీ ప్రేమించేస్తూ, వాళ్ళు మనకేం సేవ చేశారనే లెక్క చూసుకోకుండా మనమే వాళ్ళకి సేవ, మనమే చేసి వాళ్ళకి సేవ చేసేస్తూ అలా నిస్వార్థంగా, స్వార్థం అనేది లేకుండా, తర్వాత సుఖ దుఃఖములను సమదృష్టితో స్వీకరిస్తూ బతికేస్తూ ఉంటే ఇలా బతకాలి. కొంతకాలం అలా బతకాలి, అభ్యాసం చేయాలి. చేస్తే మీకు మనోమయ కోశంతో వివేకం వచ్చేస్తుంది. వినయంగా ఉండడం, నాకింత పాండిత్యము గలదు అనే మాట కూడా అసలు లేకుండా, ఇంకా నేర్చుకునేటువంటి ఇంకా విద్యను సంపాదించుకునే ప్రయత్నమే చేసుకుంటూ వినయంగా ఉంటే మీరు విజ్ఞానమయ కోశం నుంచి బయటపడతారు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్ ప్రాక్టికల్. ఓకే, ఎనీవే చాలా ఇంపార్టెంట్ చర్చ, అందుకోసం నేను కొంత విస్తారంగా చెప్పాను. మనం మొదటి సగమే చెప్పాను, రెండో సగం దానికి వద్దాం. హీ ఏలయనగా, ఏలయనగా అనే మాట ఎందుకు వచ్చిందంటే, మూడు కోశాలని తీసుకెళ్ళి ఒకే లింగ శరీరంలో కూర్చోబెట్టేశారు కదా, దానికి కారణం ఏమంటే, ఏలయనగా తే ఆ మూడు కోశములు తత్ర ఆ లింగ శరీరమునందు గుణావస్థాభేదమాత్రాత్ గుణముల, ఆ గుణముల అంటే సత్వరజస్తమో గుణముల అవస్థ అనిపించింది. మరి అనిపిస్తే దట్ కెనా, హీ కెనాట్ బి సిట్టింగ్ ఇన్ సైడ్ వెన్ యూ మీట్ హిమ్ అవుట్ సైడ్. కాబట్టి ఇదంతా సరే నా ఎక్స్పీరియన్స్ అలా పెట్టండి. అలాగంటే ప్రథమ ఒకటి ఉన్నది, అలా తాళం వేసి కూర్చోబెట్టాడు. అలాగే మా చిన్నప్పుడు మాతో పాటు సుబ్రహస్ గారి దగ్గర శబ్దాలు అవి, మేము వ్యాకరణం అంతా వల్లించేస్తూ ఉండేవాళ్ళం చాలా అడ్వాన్స్డ్గా, ఏవో శబ్దాలు అవి చదువుకుంటానని ఒక అతను వచ్చాడు. అతని పేరు శివయ్య వచ్చాడు. అక్కడ ఉండే గ్రామంలో అతనికి భిక్షాది భోజనాది ఏర్పాటు చేసేది చదువుకునేవాడు. సరిగ్గా వచ్చేవి కావు శబ్దాలు. సుబ్రహస్ గారు చెప్పేవారు శబ్దాలు వల్లించబోయ్ అని చెప్తూ ఇతను సరిగ్గా వల్లించేవాడు కాదు. ఆఖరికి సడన్గా శివయ్య శివయోగి అయిపోయినాడు. ఎలా అయ్యాడు శివయోగి? అక్కడ కాలవ ఉన్నది, ఆ కాలవ గట్టు అవతల వక్కలంకానే ఊరి దగ్గర అవతల ఒక గొయ్యి ఒకటి తవ్వి ఆ గొయ్యిలో కూర్చుని ఆయన జపం చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు చూశాడు. ఆ రైతు మూతబరి రైతు, పెద్ద రైతు. చూసి వెంటనే ఓ చిన్న రూమ్ ఒకటి కట్టేశాడు. గవర్నమెంట్ ల్యాండ్, పొరంబోకు ల్యాండ్, దాని మీద రూమ్ ఒకటి కట్టేశాడు. ఎవడు కాదంటాడు. సో ఆయన శివయోగి అని పేరు. చిత్రం ఏమిటంటే, నేను ఈ పండితులు మేమందరం కలిసి ఆయన దర్శనానికి వెళ్ళాం, శివయోగి దర్శనానికి వెళ్ళాం. నిజంగా నడిచి ఒకలంక మూడు మైళ్ళు నడిచి వెళ్ళాం ఆ కాలువ గట్టుకు. వెళ్తే మమ్మల్ని ఆయన చాలా సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు. ఎందుకంటే మేమందరం పూర్వ విద్యార్థులం, ఆయనకి బాగా పరిచయం ఉన్నవాళ్ళం. శివయ్య శివయ్య అని పిలిచేవాళ్ళం మేము. కాలువలో ఈదలు కొడితే శివయ్య ఇలా రాని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఇంకా వెళ్ళడానికి లేదు శివయోగి. ఆయన ఏమిటంటే ఆ గోతులోకి వెళ్ళిపోతాడు. ఇప్పటికే ఆ గోతిని ఇంకా బాగా సిమెంటోది చేయించుకుని చేసుకున్నాడు. ఆ గోతులోకి వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేసుకుంటాడు, అంటే సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఆ పైన చిన్న ప్లాంక్ లాగా ఉంటుంది, అది వేసేస్తారు. ఆ గోతులో సమాధి. సో సమాధి శబ్దానికి ఇటువంటి ప్రథలు లోకంలో ఉన్నాయి. తర్వాత ఈ ఇంకొక ఇన్స్టిట్యూట్ కలదు, కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్ కాదు, మహేష్ మహేశ్వర యోగి, మహర్షి మహేష్ యోగి
ఆయన మెడిటేషన్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ సీటుకి స్ప్రింగులు పెట్టుకుని ఇలా ఇలా ఎగురుతూ ఉంటాడు, కళ్ళు మూసేసుకుని ఉండిపోతాడు, ఆ సీటు కట్టేసుకుంటాడు, కాళ్ళకు కట్టేసుకుంటాడు, ఆ సీటుకి స్ప్రింగులు ఉంటాయి, ఇలా నొక్కితే ఏమవుతుంది అది పైకి లేస్తుంది. అలాగా లెవిటేషన్ అంటారు, ఇది చేస్తూ ఉంటారు. ఫ్లయింగ్ ఫ్లయింగ్ మెడిటేటర్స్ అలా గెంతులు వేస్తూ ఎగురుతూ ఉంటారు, కూర్చుని కూర్చుని ఎగరడం, ఇలా పైకి లేవడం అని, ఇది సమాధి. ఈ విధంగా లోకంలో సమాధి అంటే అనేక అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి వేదాంతుల సమాధి ఏమిటంటే, జాగ్రత్త అవస్థలో మనస్సు కదలడం మానేసి మనస్సు నిశ్చలంగా సైలెంట్గా ఉండుటయే ఇక్కడ సమాధి. ఈ సమాధికి ఆ సమాధికి తేడా ఏమిటో తెలుసిన, ఆ సమాధులన్నీ చిత్త సమాధులవి. యోగశ్చిత్త వృత్తి నిరోధ, వృత్తి నిరోధమునకే సమాధి అని పేరు. చిత్త సమాధులు, వేదాంతులకి చిత్త సమాధి కాదు, వీళ్ళకి చిత్తం, వీళ్ళకి చిత్తం తత్వమే కాదుగా, చిత్తం అది లింగ శరీరము మనోమయ కోశం కదా, అది ఆత్మ కానే కాదు. వీడు పక్కన పెట్టేస్తాడు దాన్ని, వీడికి చిత్త సమాధి ఎందుకు, వీడికి కావాల్సింది ఏమిటి, చిత్ సమాధి. చిత్ ఆ చైతన్యమునందు నిలిచి ఉండుట, చైతన్యమునందు నిలిచి ఉండడం ఎలాగా. సో శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే గీతలో, యథా దీప నివాతస్థ, యథా దీపో నివాతస్థ నేంగతే సోపమా స్మృత. దీపం గాలి అని చోట పెట్టినట్లయితే అది ఇలా ఇలా కదలదు, దీపాలు ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటాయి, మీరు దీపాలు ఇలా 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 కదులుతూ ఉంటాయి, ఆయిల్ ల్యాంప్ ఇలా ఇలా కదులుతూ ఉంటుంది, అసలు కదిలితే కానీ దీపమే కాదని అభిప్రాయం. అందుగురించి ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా ఇలా ఇలా కొట్టుకుని ఇట్లా పెడతాడు, ఆ ఎలక్ట్రిక్ దీపం అలా అలా కొట్టుకోనక్కర్లా. మీరు చూసారా అలాంటి దీపాలు, ఎలక్ట్రిక్ బల్బు రెపరెపలాడుతూ ఉంటుంది ఆ బల్బు, అలా వాడు క్రియేట్ చేస్తాడు లోపల చిన్న జంప్ చేసి మెకానిజం ఏదో పెట్టి అలా చేస్తాడు. ఎందుకని, టు ఇమిటేట్ ది రెగ్యులర్ లైట్, బట్ నాట్ నెసరీ. అలా స్థిరంగా ఉండొచ్చు, ఎందుకంటే శ్రీకృష్ణుడు స్థిరంగా ఉన్న దీపాన్ని ఉపమానంగా చెప్పాడు. యథా దీప నివాతస్థ, గాలి లేని చోట దీపం నేంగతే కదలకుండా ఉంటుందో అది పోలిక. ఆ విధంగా మీ మనస్సు కదలకుండా ఉండుట. ఏమంటే మనస్సు కదలకుండా ఉండడం అంటే ఏమిటి, కదలడం అంటే ఏమిటో చెప్పండి. దాన్ని బట్టి కదలకుండా ఉండడం అంటే ఏమిటో తెలుస్తుంది. మనస్సు కదలడము అంటే శబ్దజ్ఞానము, రూపజ్ఞానము, స్పర్శజ్ఞానము, రసజ్ఞానము, గంధజ్ఞానము, సుఖము, దుఃఖము, ఏడు. నేను మొన్న మెడిటేషన్ చెప్పా, మెడిటేషన్లో ఈ ఐదు వద్దు అని అని చెప్పా. తర్వాత నాకే అనిపించింది, ఐదు అక్కర్లా, రెండు వద్దంటే చాలు. రూపజ్ఞానము, శబ్దజ్ఞానము, రూపజ్ఞానముకే రూపము అని పేరు, శబ్దజ్ఞానం అంటే నామము. నామరూపాలు వద్దు మనస్సులో, నామరూపాలు వద్దు. ఏమండి, సుఖ దుఃఖాలు వద్దు, సుఖము వద్దు దుఃఖం వద్దు, నామము రూపము వద్దు. ఇంకా మీ మనస్సు ఏమవుతుందండి, ఏమవుతుంది, అలా ఉండిపోతుంది అంతే, దీపంలాగా కదలకుండా అలా ఉండిపోతుంది. దీన్నే ఏమన్నారంటే, మనస్సు మనస్సు కాకుండా పోతుంది. ఇప్పుడు కదిలితే మనస్సు కదా, కదలకపోతే మనస్సు ఏమిటి, కదలకపోతే మనస్సు ఏమిటి ఇంకా. సో మనసో యమనీభావే, మనస్సు మనస్సు కాకుండా అయిపోతుంది. మనస్సు మనస్సు కాకుండా అయిపోతే మీరు అంటే మనస్సు కదలకుండా ఉంటుంది. మీరు చేస్తూ మీరు కూడా కొద్ది గొప్ప మాత్రం మెడిటేషన్స్ చేశారు కదా, మీ మనస్సులో ఏ కదలిక లేనప్పుడు తెలివిగా ఉండగానే మీరు ఉన్నారా లేదా, మీరున్నారు, మీరున్నారు కదా, మీరు లేకుండా అయిపోయారా, మీరున్నారు. ఏ అది సుషుప్తికి దీనికి తేడా ఏమిటో తెలుసిన, సుషుప్తిలో మీరు ఉంటారు, మనస్సు కదలిక ఉండదు, అజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మీరుంటారు, మనస్సు కదలిక ఉండదు, అజ్ఞానం ఉండదు, తెలివి ఉంటుంది, చిద్రూపులుగా మీరు అలా స్వయంగా ప్రకాశ స్వరూపులుగా ఉండిపోతారు. దీనికి సమాధి అని పేరు. ఇప్పుడు ఈ సమాధి ఉన్నది చూసారా, ఈ వేదాంతుల సమాధి, దీన్ని మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీరు అభ్యాసం చేయొచ్చు.
దీనికోసం లిమిటేషన్ అక్కర్లేదు, తలుపులు వేయక్కర్లేదు, గోతులు తవలక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీరు అభ్యాసం చేయొచ్చు. ఈ సమాధిలో ఫెయిల్ అవ్వడం అంటూ ఏముండదు. కొంచెం తక్కువ టైము ఎక్కువ టైమే తప్ప, ఆ తక్కువ టైము ఎక్కువ టైము అనేది ఎలా వస్తుంది? దట్ డిపెండ్స్. ఇప్పుడు కాఫీ స్ట్రాంగ్గా ఉండాలా, మీడియం కావాలా, లైట్గా ఉండాలా అంటే ఎలా చెప్తారు? అంటే ఆ డికాషన్ అని బట్టి ఉంటుంది. చిక్కగా డికాషన్ తీశారనుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది. రాత్రి పడుకునే ముందే దాంట్లో నీళ్లు పోసేసి, చిన్న చిన్న చిల్లులు ఉన్న దాంట్లో నీళ్లు పోసేసి అట్టు పెడితే పొద్దున్న అయ్యేప్పటికీ ఆ కాఫీ బోర్డులో ఉన్నటువంటి వాటర్ సాల్జిబుల్ ఇంకేది మిగలకుండగా అది కిందకి దిగి థిక్గా ఉంటుంది. దాంట్లో పాలు కలిపేసుకుని వేట వెచ్చబెట్టి దాన్ని మళ్ళీ వేడి చేసేసి పాలు కడుపుకు తాగేస్తే కడుపులో ఏమీ తిండి లేకపోతే పర్వాలేదు, కానీ కడుపులో ఏదైనా ఉన్నట్లయితే వాంతి అయిపోతుంది. అది కాఫీ. అలా కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే అలా క్విక్గా దిగిపోవాలి. అలా వేడినీళ్ళు పోస్తుండగానే కూడా దిగిపోవాలి. ఆ కాఫీ మోడరేట్గా ఉంటుంది. కాఫీ పౌడర్ తక్కువ వేసుకుంటే లైట్గా ఉంటుంది. కాఫీలో మూడు లెవెల్స్. అలాగే మీరు మనస్సు నిశ్చలంగా ఉండడం అనేది మీకు మీలో ఉన్న సంసారం లెవెల్ని బట్టి ఉంటుంది. మీలో సంసారం చాలా గట్టిగా ఉందనుకోండి, అంటే సంసారం గట్టిగా ఉండడం అంటే ఏమిటి, నా డబ్బు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా రెస్పెక్టు, నేను చెప్పిన దానికి వాళ్ళు వినాల్సిందే, ఇది ఇలా ఉంటుంది సంసారం. బాగా గట్టిగా పట్టు ఉంటుంది, చాలా అహంకారము అవి ఉంటాయి. అలా ఉందనుకోండి, ఇప్పుడు ఈ సమాధి స్థితి 10 సెకండ్లో 20 సెకండ్లో ఉంటుంది. అలా కాకుండా మీ మనస్సు ఆకాశములే నిర్మలంగా, సంస్మరణ శూన్య అన్నారు అష్టావక్ర గీతలో అంటారు. ఊరికే పెద్ద పెద్ద ఆలోచనలు ఏముండవు, సింపుల్గా ఉంటారు. ఏం ఆలోచనలు ఏముండవు. ఏముంటాయి ఆలోచనలు? ఏదైనా పిసరంత ఆలోచన వస్తే మంచి ఆలోచనే వస్తుంది తప్ప ఎవరికి అపకారం చేయాలనే ఆలోచన రాదు. ప్రేమకు సంబంధించిన ఆలోచనే ఉంటుంది. లేదా అప్పుడప్పుడు మనకి కలిసి రాని అంశాల్లో ఏదైనా దుఃఖానికి సంబంధించిన ఆలోచన ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాం, సరే మరి భగవంతుడు పెట్టాడు ఈ దుఃఖాన్ని, మనం దీన్ని స్వీకరిద్దాము అని యాక్సెప్ట్ చేసి మళ్ళీ వీడు కామ్గా కూర్చుంటాడు. అంతే, అవే ఉంటాయి మనస్సులో, ఇంకంతకంటే ఇంకే ఉండవు. వాడు ధ్యానంలో కూర్చున్నాడు అనుకోండి, కదలకుండా ఉండడం 10-20 సెకండ్లు కాదు, 1.5-2-3 నిమిషాలు కూడా కదలకుండా ఉండిపోతుంది. అది సమాధి. ఇప్పుడు ఇక్కడ చిత్రం ఏమంటే, మీరు మనస్సు కదులుతో ఉన్నది ఏమండి, మీరు సమాధి ధ్యానం చేశారు. ధ్యానం చేస్తే మీకు సుషుప్తి యందున్న అజ్ఞానము ఈ ధ్యానంలోకి వస్తుందా? రాదు. అయితే మీరు కూర్చుని నిద్రపోతే మాత్రం వస్తుంది. మెడిటేషన్ సెషన్లో ఎప్పుడు ఒకళ్ళిద్దరు నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఎలా తెలుస్తుంది నిద్రపోతున్నారని? చిన్న గురక వినపడుతుంది. మీరు ఈ మెడిటేషన్ సీడీలు ఏమైనా మీరు కనుక అక్కడ ఇంగ్లీష్ మెడిటేషన్ సీడీ, 1/2 అవర్ సెషన్ అది, 1/2 అవర్లో నేను వింటూ ఉంటా గుడక ఎన్నోసార్లు. సీడీలో కూడా వినపడుతుంది మీకు, ఎందుకంటే 50 మంది కూర్చుని, 50 నా క్లాసులో 100 మంది ఉంటారు, 100 మంది మెడిటేషన్కి వస్తారు, 2 నిమిషాలు ముందే వచ్చి కూర్చుంటారు, పిన్ డ్రాప్ సైలెన్స్, 100 మంది కూడా ఎవరు మిస్ అవ్వరు. అందరూ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మెడిటేషన్ సెషన్ పెర్ఫెక్ట్గా నడుస్తూ ఉంటుంది. 15 మినిట్స్ అయ్యేప్పటికీ ఇక్కడ ఒక ఆయన అక్కడ ఒక ఆయన గురక పెడుతూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి, సుషుప్తి అజ్ఞానము అదే అన్వయంలో పడిపోయిందని అర్థం, మెడిటేషన్లోకి ప్రవేశించేసింది. కాబట్టి అది మనకి దృష్టాంతం కాదు. మన దృష్టాంతం ఏమిటి, సుషుప్తిలో ఉన్న అజ్ఞానము మెడిటేషన్లోకి రాలేదు, ఆత్మస్వరూపము అక్కడ ప్రకాశిస్తూ ఉన్నది. ఇక సుషుప్తిలోకి వెళ్ళండి, సుషుప్తిలో అజ్ఞానము ఉన్నది, ఆత్మ చైతన్యము ఉన్నది. కాబట్టి ఆత్మ చైతన్యానికి అన్వయము, అజ్ఞానానికి వ్యతిరేకము. కాబట్టి ఈ అజ్ఞానము కంటే విలక్షణమైనది ఆత్మ చైతన్యము, దాన్నే ఆనందమయ కోశము అంటారు. అజ్ఞానాన్నే ఆనందమయ కోశం. దాంట్లో అజ్ఞానం ఏమిటో తెలుసిన, పంచదార తాను తీయగా ఉండాలి అని కోరుకుంటే మరి అది అజ్ఞానం కదూ, అదే అజ్ఞానం. ఆనందమయ, నాకు ఒక పిసరంత ఆనందం కావాలని వీడు కోరుకున్నాడు అంటే అదే అజ్ఞానం.
ఆనంద వికారం కావాలి వాడికి, ఆనందమయ. కాబట్టి అది ఆయనే వివరిస్తాడు ఆ వివరాలను నేను. కాబట్టి ఈ సమాధి స్థితి అంటే వేదాంతుల సమాధి చాలా సరళంగా ఉంటుంది. తర్వాత ఇంకో రహస్యం ఏంటో తెలుసునండి, వేదాంతుల సమాధిని అభ్యాసం చేసి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఎందుకంటే మీకు మనస్సు యొక్క చలనం ఇష్యూ కాదు, మీకు మనస్సు చలనమైనా మీకేం అభ్యంతరం లేదు, మీరు చిద్రూపులుగా ఉండడమే మీ తాత్పర్యం, కాన్ఫ్లిక్ట్ ఉండదు. అదే ఈ చిత్త సమాధి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎందుకని వాళ్ళ మనస్సు నిలబడదు, దీని మీద నిలబడదు, అలాగా సమాధి అయిపోతూ ఉంటుంది, చలనం వచ్చేస్తూ ఉంటుంది, నిలబడదు. నా అనుభవం ఎలా ఉందో చెప్పమంటారండి. నాకు రెండు రకాల అనుభవాలు కనపడతాయి. మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా పూచిగా బోధిస్తే వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వేలకు వేలు మీకు లోకంలో ప్రచారం ఉండదు. ఇది ఒక అనుభవం. ఆపోజిట్ అనుభవాలు ఉంటాయి. రెండో అనుభవము, మీరు శాస్త్రాన్ని శ్రద్ధగా నలుగురు ఉంటే 10 మంది ఉంటే 10 మందికి మీరు శ్రద్ధగా చెప్తూ ఉంటే ఇది అది గోడలు దాటి నగరాలను దాటి సముద్రాలను దాటి ప్రపంచమంతా చక్కర్లు కొట్టేస్తూ ఉంటుంది. దీనిని ప్రేమించి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ప్రేమించి వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పంటారా? వాళ్ళు ఇన్విటేషన్స్ని వాళ్ళు ప్రేమగా చాలా శ్రద్ధగా ఇచ్చిన ఇన్విటేషన్స్ని యాక్సెప్ట్ చేస్తే సంవత్సరం పొడుగుతా దేశాలన్నీ తిరుగుతూ ఉండడమే ఉంటుంది. అంతమంది ఉంటారు. సౌత్ అమెరికాలో సూరినేమ్ అని ఒక కంట్రీ ఉన్నది. సూరినేమ్ మీరు విన్నారో లేదో, గయానా అని ఒక కంట్రీ ఉన్నది. ఈ కలీచరణ్ క్రికెట్ మాస్టర్స్ వాళ్ళందరూ గయానా నుంచి వచ్చారు. గయానా నేను వెళ్ళాను. గయానా పక్కనే ఇటువైపు కొలంబియా, అటువైపు వెనిజువేలా అని ఒక కంట్రీ ఉంది. గయానాని ఆనుకుని సూరినేమ్ అనే కంట్రీ ఉన్నది. సూరినేమ్లో 40% మంది హిందువులు ఉంటారు. సూరినేమ్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ. మీరు ఆశ్చర్యపోతారు, రేడియో మీరు సూరినేమ్ రేడియో వింటే హిందీ వస్తూ ఉంటుంది. ఆ సూరినేమ్కి రమ్మని నా వెంట పడతారు వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు విన్నారు ఈ గీతని వేదాంతాన్ని విన్నారు, నన్ను సూరినేమ్ రమ్మంటూ ఉంటారు. సూరినేమ్లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఒకడు ఉన్నాడు. ఆయన రావయ్యా సూరినేమ్ రా సూరినేమ్ రా అంటే నా వల్ల కాదయ్యా బాబు నువ్వు పాఠం వింటూ ఉండు చాలే అంటూ ఉంటారు. సో ఈ అంటే నాకున్న అనుభవం ఎందుకునో గుర్తొచ్చి చెప్పాను మీకు. శాస్త్రాన్ని జాగ్రత్తగా మనం ప్రతిపాదిస్తే దాన్ని తెలుసుకుని అనుభవానికి తెచ్చుకుని పుణ్యపురుషులు జగత్తులో చాలామంది ఉంటారు. ఎనీవే దట్ ఈజ్ అ సైడ్ ఇష్యూ. సో కమింగ్ నౌ యూ కమ్ టు దిస్ వెర్స్. సమాధౌ చిత్ సమాధి యందు సుషుప్త్యభానే నిద్రావస్థకు లక్షణమైన అజ్ఞానము ప్రకాశించకున్నను. అంటే మీరు చిత్సమాధిలో ఉన్నప్పుడు అజ్ఞానం తెలియకపోవడం ఉంటుంది. అన్నీ తెలుస్తూ ఉంటాయి మీకు, తెలివియే అయ్యి ఉంటారు. అక్కడ అజ్ఞానం ఉండదు. అంటే ఏమైంది, సుషుప్తిలో ఉండే అజ్ఞానం రాలేదు కదా అక్కడికి. ఆత్మనః ఆత్మస్వరూపము యొక్క అనగా చిత్ యొక్క భానం ప్రకాశించుట అన్వయః అన్వయము. వ్యతిరేకస్తు వ్యతిరేకమేమనగా ఆత్మభానే ఆత్మప్రకాశము ఉన్నప్పటికీ సుషుప్త్యనవభాసనం సుషుప్తి చేత సూచించబడే అజ్ఞానము ప్రకాశించకుండుట. అదే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే, సుషుప్తిలో అజ్ఞానం ఉంటుంది, ఆత్మ చైతన్యం కూడా ఉంటుంది, మనం చూసాం. చిత్సమాధిలో ఆత్మ చైతన్యం ఉంటుంది, అజ్ఞానం ఉండదు, అజ్ఞానం జారిపోతుంది. కాబట్టి అజ్ఞానం జారిపోయింది కనుక అజ్ఞానానికి వ్యతిరేకము. ఆత్మస్వరూపము సుషుప్తిలో ఉండి
చిత్ సమాధిలో కూడా ప్రకాశిస్తోంది కనుక ఆత్మస్వరూపానికి అన్వయం. దీన్ని బట్టి ఆత్మ చైతన్యము ఆ చిత్ అజ్ఞానము కంటే విలక్షణమైనది అని మీరు చెప్పగలరా చెప్పలేరా? చెప్పవచ్చు. అలా పర్టికులర్గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసునండి. మీరు చిత్ సమాధిలో ఉన్నప్పుడు, శుద్ధ చిద్రూపంగా ఉన్నప్పుడు మీరు తెలివి అయి ఉంటారే కానీ దేనిని తెలుసుకోరు. దేన్నైనా తెలుసుకుంటున్నారంటే మళ్ళీ మనస్సే అవుతుంది. అది మనస్సు యొక్క చలనము లేదు అంటే ఈ విజ్ఞానములు ఉన్నాయి చూసారా, చిన్న చిన్న పీసెస్ ఆఫ్ విజ్ఞాన, దే ఆర్ అబ్సెంట్. విజ్ఞానం లేకపోతే దాని పేరేమిటి? అజ్ఞానం. కాబట్టి ఇది అజ్ఞానమా? చిత్ సమాధి అజ్ఞానమా? కాదు, చిత్ సమాధి అజ్ఞానం కాదు. జాగ్రత్త అవస్థలో అన్నీ తెలుసుకుంటూ ఉండడం విజ్ఞానం. దానికి ఆపోజిట్ ఏమిటి? సుషుప్తి అవస్థలో దేనిని తెలియకపోవడము, దీనికి ఆపోజిట్. అది ద్వంద్వం. అంతేకాని చిత్ సమాధిలో ఏమీ తెలియకపోవడం అని కాదు, చిత్ సమాధిలోకి అజ్ఞానం రాదు ఆ మాట పర్టికులర్గా చెప్పాలి. లేకపోతే ఏమిటి? చిత్ సమాధి ఉన్నప్పుడు, అనగా మీరు శుద్ధమైన చైతన్యముగా నిలిచి ఉన్నప్పుడు, మీరు శబ్దాన్ని కానీ రూపాన్ని కానీ దేనిని తెలుసుకోకుండా ఉన్నారు కాబట్టి తెలుసుకోకపోవడమే అజ్ఞానం గనక చిత్ సమాధియే అజ్ఞానము అనుకున్నారు. అలా అనుకోకూడదు. మీకు ఆ తేడా తెలిసిందా? యూఆర్ ఏబుల్ టు ఫాలో ఇట్? బ్యాక్ సైడ్ అందరూ ఫాలో అవుతున్నారా? ఓకే, మళ్ళీ అందాం ఆ శ్లోకాన్ని ఫినిష్ చేసేద్దాం. ఇప్పుడు సమాధౌతు చిత్ సమాధియందైతే సుషుప్త్యభానే నిద్రావస్థకు లక్షణమైన అజ్ఞానము ప్రకాశించకున్నను ఆత్మనః భానం, ఆత్మచైతన్యము యొక్క ప్రకాశించుట అన్వయః అన్వయము. తూ దీనికి భిన్నముగా ఆత్మభానే చిత్సమాధి యందు చిద్రూపమైన ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ సుషుప్త్యనవభాసనం, సుషుప్తి నిద్రావస్థకు లక్షణమైన అజ్ఞానము అనవభాసనం ప్రకాశించకుండుట వ్యతిరేకః, వ్యతిరేకము. ఈ రెండు అన్వయ వ్యతిరేకాలను మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటే మీకు సంగతి స్పష్టమవుతుంది. ఆత్మ చైతన్యము అజ్ఞానము కంటే విలక్షణమైనది అని స్పష్టమవుతుంది. అజ్ఞానము అంటే అదే కారణదేహము. ఆ కారణదేహము ఆనందమయ కోశమునకు కలిసి ఉంటుంది. ఆ విషయాన్ని ఆయన ఇంకా చెప్పేదేం లేదు, అది దీంట్లోనే కవర్ అయిపోయింది. కారణమయ కారణ శరీరము, అజ్ఞానమయ అజ్ఞానము, అది ఏ ఆనందమయ కోశము. అహంకారం కూడా దాంట్లో భాగమే. అహంకారము అంటే అజ్ఞానమే, అహంకారం భోక్త. అందుగురించి దానికి ఆనందమయ అనే పేరు కూడా వచ్చింది. కాబట్టి ఈ విధముగా ఆ చిద్రూపమునకు ఆ పంచకోశ వివేకమును మనము చేసినాము. ఓకే, శ్లోకం అందాము. సుషుప్త్యభానే భానంతు సమాధావాత్మనోన్వయః వ్యతిరేకస్త్వాత్మభానే సుషుప్త్యనవభాసనం పరాపరాత్మనోరేవం. ఈ శ్లోకం మళ్ళీ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న మెడిటేషన్. మళ్ళీ క్లాస్కి దోమలు అది పెట్టుకున్నాం. నేను ధ్యానముద్రలో ఉన్నాను అని ఎవరికి వారు చెప్పుకోవాలి. అలాగా అంటే శరీరాన్ని చక్కగా ఆసనములో పెట్టడం వల్ల ఏదైనా జడత్వం ఉంటే అది పోయి
మంచి సావధానంగా తయారవుతాను. తర్వాత టెన్షన్ ఏం లేకుండా ఉండాలి, అదే ధ్యానముద్ర అంటే. ఒకసారి భుజస్కంధములను చేతులను చూసుకుని టెన్షన్ లేకుండా పెట్టుకోవాలి, లూజ్గా పెట్టుకోవాలి. అలాగే ఉదరము యొక్క కండరముల యందు కూడా కొంత టెన్షన్ ఉంటుంది, అది కూడా గమనించి ఆటో సజెషన్, రిలాక్స్ అనే ఆటో సజెషన్ ఇవ్వడం ద్వారా ఆ టెన్షన్ని పోగొట్టుకోవాలి. యు ట్రై. అలాగే చెస్ట్లో కూడా, హృదయమునందు కూడా ఏవో బెంగలు భయాల మూలంగా టెన్షన్ ఉంటుంది, అన్ని బెంగలను భయములను విడిచిపెట్టేయాలి, అలా పట్టుకోకూడదు వాటిని. బెంగలను భయములను పూర్తిగా విడిచిపెట్టవలేము, అంటే అవి జారిపోతాయి, మనం ఏం చేయక్కర్లేదు. ఈశ్వరుణ్ణి శరణు వేడి జీవిస్తున్నాము కనుక బెంగలు భయాలకు తావేమున్నది. ఇప్పుడు చెస్ట్ బాగా రిలాక్స్ అవుతుంది. కళ్ళను అలవోకగా లైట్గా మూసి ఉంచుకుని పెదవులపై చిరునవ్వు ఉండాలి. ఇది ధ్యానముద్ర. ఇప్పుడు మొత్తం ఈ దేహమునంతను పాదముల వద్ద నుండి శిరస్సు వరకు పరికించి చూచి ఇక పైన దేహములో కదలిక ఉండరాదు, కదలకూడదు. అంటే గాలి పీల్చడం వల్ల చిన్న కదలిక ఉంటుంది, ఆ కదలికను గమనించండి. పొట్ట కొద్దిగా పైకి కిందకి కదులుతుంది, చెస్ట్ చాలా తక్కువగా కదులుతుంది, ఎక్స్పాండ్ అయ్యి కంట్రాక్ట్ అవుతుంది. ముక్కు దగ్గర స్పర్శ తెలుస్తూ ఉంటుంది, అంతే కదలిక. ఈ కదలిక తప్ప ఇంకా అసలు కదలికే ఉండకూడదు. ఒక శిలా ప్రతిమ వలే ఉండాలి. దేహము కదలరాదు. కదలాలి అనిపించినా కదలకుండానే ఉండాలి, కదలకూడదు. అసలు కదలవద్దు. నేను ఒక శిలాప్రతిమ వలె గాలి పీలుస్తూ ఉండే బొమ్మ, రాతి బొమ్మ. గాలి పీల్చే బొమ్మ, కదలరాదు.
గమనించండి, దేహాన్ని కదలకుండా ఉంచినంతసేపు మనస్సు కూడా కదలదు. ఇప్పుడు నేను కదలిక లేని తెలివి అయి ఉన్నాను. కదలిక లేని చిత్ తెలివి. దేహములో కదలిక లేదు, మనస్సు కదలుట లేదు, నేను శుద్ధమైన తెలివి అయి ఉన్నాను. కదలరాదు, దేహము కదలకుండా ఉంటే మనస్సు కదలదు. ఇప్పుడు నామరూపములు ఉండవు, సుఖ దుఃఖములు ఉండవు. కదలరాదు, ఒక శిలాప్రతిమయే గాలి పీల్చడమే ఉంటుందంటే. ఈ స్థితికే శ్రీకృష్ణ భగవానుడు యథా దీపః నివాతస్థః నేంగతే సోపమా స్మృత అన్నాడు. ఆ భగవానుని వచనమే ఆదర్శము, కదలవద్దు. కదలని దీపము అంటే కదలిక లేని దేహము, కదలిక లేని మనస్సు, శుద్ధమైన తెలివి. శాంతి శాంతి శాంతి. రిలాక్స్, విశ్రాంతిగా కూర్చోవాలి, మనస్సు కదలకుండా చూసుకోవాలి. అలా తొందరగా ఆలోచించడం మొదలుపెట్టరాదు. కళ్ళు మూసుకుని శరీరం కొంచెం కదిలినా మనస్సు నిర్మలంగా కదలిక లేకుండా పెట్టుకోవాలి. తరువాత మెల్లగా కళ్ళను